హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ జూబ్లీ. మీ అపరిచితులైతే వచ్చేసాడు. రివ్యూ ఆఫ్ ద డే మార్క్ ఆంటోనీ స్టారింగ్ బై విశాల్, ఎస్జే సూర్య కలిసి నటించిన ఈ మూవీ రివ్యూ చూసేద్దాం. రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్ ఉన్న యూనిక్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు దోస్తులు. మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మార్క్ ఆంటోనీ అతను ఒక మంచి స్కిల్డ్ కలిగిన మెకానిక్ అనమాట. మార్క్ ఆంటోనీ అయితే గ్యాంగ్స్టర్ కొడుకు, తన తల్లి పాస్ట్ లో చనిపోవడం వల్ల తన తల్లిని తిరిగి కాపాడాలని, అండ్ టైం మిషన్ తన చేతికి ఎలా వచ్చింది, ఆ టైం మిషన్ యూజ్ చేసుకుని తన పాస్ట్ ని ఎలా చేంజ్ చేసుకున్నాడు, ఆంటోనీ మదర్ ని కాపాడుకునే ప్రయత్నంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్ గా ఆ ప్రాబ్లమ్స్ ని తన సాల్వ్ చేసుకున్నాడా లేదా, విలన్ అంతం చేశాడా లేదా అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే దోస్తులు, ఫస్ట్ హాఫ్ అయితే ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో, స్లో నరేషన్ తో, ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ తో అయితే ఒక మంచి ఎంటర్టైనబుల్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఒక మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, మధ్యలో కామెడీతో, ఎంగేజింగ్ సీన్స్ తో అయితే మూవీ అయితే చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే విశాల్, ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ తో అయితే మూవీకి అయితే ప్లస్ అయింది. అండ్ విజువల్ సినిమాటోగ్రఫీ చాలా న్యూ గా అండ్ 90s బ్యాక్ డ్రాప్ లో ఉండే విధంగా ఉంటాయి మూవీలో. ఇంకా నెక్స్ట్ లెవెల్ కామెడీ అయితే మూవీకి అయితే హైలైట్ అయింది. అండ్ ఆ థ్రిల్లింగ్ సీన్స్ గానీ, ఎంగేజింగ్ మూమెంట్స్ గానీ చాలా యూనిక్ గా ఉంటాయి మూవీలో. నెగటివ్స్ వచ్చేసి బీజిఎం సాంగ్స్ అయితే అంత బాగుండవు. ఇంకా స్టోరీ లైన్ కూడా చాలా రెగ్యులర్ స్టోరీ లైనే. స్టోరీ అయితే 90s గ్యాంగ్స్టర్ కామెడీ టైమ్ ట్రావెల్ స్టోరీ కాన్సెప్ట్ తో అయితే ఉంటుంది మూవీ. ఇంకా పర్ఫార్మెన్స్ విషయాన్ని మాట్లాడుకుంటే ఎస్జే సూర్య, విశాల్ గారు అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ తో, వాళ్ళ కామెడీ టైమింగ్ తో మూవీకి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కూడా మూవీకి అయితే చాలా ప్లస్ అయ్యాయి. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్. ఓవరాల్ గా అన్ని ఎలిమెంట్స్ ఉన్న మంచి మూవీ ఇది. మీరైతే ఈ మూవీని మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయదగిన మూవీ ఇది. ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ కామెడీ ఎంటర్టైనర్ గా బ్యాక్ డ్రాప్ లో అయితే ఉంటుంది. ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. ఒక మంచి మూవీని మిస్ అవుతారు మీరు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 out of 5 అయితే ఇస్తున్నాను. ఒక మంచి కామెడీ ఎంటర్టైనబుల్ మూవీ కాబట్టి ఇది. అంటే మోర్ సచ్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దాన్ బై బై.